యాక్చువల్లీ వంశీ గారిని అడుగుతుంటే దీని ప్రోత్సాహం అంతా మీరేం చెప్తున్నారు, నాకేం తెలియదు, జస్ట్ నేను వచ్చి నిలబడ్డాను ఇక్కడ, సేల్ చేస్తున్నా, నేను ఒక సేల్స్ మ్యాన్ అని చెప్తున్నాను. మీరేమంటారు? యాక్చువల్లీ మేము 4 మెంబర్స్ టీమ్ అండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్క్ చేసుకుని అసైన్ చేసుకుని చూసుకుంటున్నాము. అంటే బ్యాక్ ఎండ్ లో మేము ఫార్మింగ్ చేస్తున్నాము, అంటే మేము అగ్రికల్చర్ సెక్టర్ లో వర్క్ చేసి అండ్ ఫార్మింగ్ టైప్ టచ్ ఉంది కాబట్టి ఫార్మింగ్ అంతా మేము చూసుకుంటున్నాము. అండ్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా, మార్కెట్ లో సేల్ చేయకపోతే ఫార్మర్ అనేది లాస్. సో మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే 4 మెంబర్స్ టీమ్ గా చేసుకుని ప్రొడక్ట్ తీసుకునే వరకు ఒక స్టెప్, ప్రొడక్ట్ మార్కెట్ కి వచ్చిన తర్వాత ఎట్లా సేల్ చేసుకోవాలి ఇదన్నీ ప్లాన్ చేసుకుని వీఆర్ డూయింగ్ ఆల్ 4 మెంబర్స్ ఇన్ దిస్. అంటే మీకు ఆ బిజినెస్ కి బిజినెస్ కి సెట్ అవుతుందా? బిజినెస్ మీరు చేసే జాబ్ కి? జాబ్ చేయట్లేదండి, కంప్లీట్ మేము ఫార్మర్స్. ఇప్పుడు వి క్విట్ అవర్ జాబ్స్. ఇనిషియల్ గా నేను సైంటిస్ట్ చేశాను, నేత్ర ఇన్ అదర్ వర్క్, మా హస్బెండ్ ఇన్ బిజినెస్, వంశీ గారు మీకు తెలిసిందే మోటివేషనల్ స్పీకర్. బట్ గుడ్ పాయింట్ ఏంటంటే వంశీ గారు మోటివేషనల్ స్పీకర్ అయ్యి ఉండి చాలా బ్రాండ్స్ కి ప్రమోషన్ ఇవ్వచ్చు, అదర్ యాక్టివిటీస్ చేయొచ్చు. బట్ ఆయన యాటిట్యూడ్ ఏంటంటే మనం చెప్పేది ఏదైతే పాజిటివ్ ఉందో అది మన వర్క్ లో కూడా ఉండాలని హీ హాస్ చూసిన్ దిస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ హీఈస్ గివింగ్ హిస్ ఎంటైర్ సపోర్ట్ టు అవర్ ఎంటైర్ టీమ్. మొత్తం మీ దగ్గర అసలు ఏమేమి ఉంటే అంటే పూర్తిగా వివరాలు మీకే తెలుసు అని చెప్పి ఆయన అంటున్నారు. యాక్చువల్లీ మేము సూర్య గ్రీన్స్ నుంచి 4 ప్రొడక్ట్స్ తీసుకున్నామండి, ఆకుకూరలు, ఆవు పాలు, గుడ్లు, తేనె. ఇవి మా ఫామ్ నుంచి మేము తయారు చేయడం అవుతుంది, కంప్లీట్ ఇవన్నీ మా ఫామ్ లోనే దొరుకుతాయి. ఇది కాకుండా కూడా వెజిటబుల్స్, వెజిటబుల్స్ ఏంటంటే ఇవి నేచురల్ గా పండించడం వల్ల సీజనల్ గ్రో చేస్తాం మేము. అంటే ఏ సీజనల్ లో ఏది తింటే ఏది మంచిదో మన బాడీకి అవే మేము గ్రో చేస్తాం. అందుకే ఎక్కువ వెరైటీస్ మీకు కనిపించవు, సీజనల్ గా ఉండే వెజిటబుల్స్ కనిపిస్తాయి. ఇవి మా మోటో ఏంటంటే ఈ 4 ప్రొడక్ట్స్ ద్వారా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వాలి సూర్య గ్రీన్స్ నుంచి. మీ దగ్గర బాగా జున్ను పాలు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి, ఎక్కువ మంది కూడా వాటినే కొంటున్నారని చెప్పి విన్నాం. అయితే జున్ను పాలు చిన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి, బయటతోనే దొరికే జున్ను పాలు ఉంటాయి కదా, అవి క్లోస్ట్రమ్ పౌడర్ తో చేస్తారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా, అంటే హెచ్ఎఫ్ కౌస్ ఉంటాయి, బఫలో ఉంటాయి, అన్ని ఉంటాయి. మా దగ్గర దొరికే జున్ను పాలు ప్యూర్ జున్ను పాలు, అంటే కౌకి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఫస్ట్ హాఫ్ కౌకి బేబీకి ఇచ్చేస్తామండి, సెకండ్ హాఫ్ నుంచి మేము తీసుకుంటాం జున్ను పాలు, విచ్ ఇస్ వెరీ విటమిన్ డి రిచ్. ఇప్పుడు ఏదైతే విటమిన్ డి తక్కువైందని ఇంజెక్షన్స్ చేయించుకుంటాం కదా, అదంతా ఆ ప్రాబ్లం అంతా ఈ జున్ను పాలు కొంచెం తీసుకున్నా మనకి సప్లిమెంట్ అనేది ఉంటుంది అనమాట. అందుకే జున్ను పాలకి అంత డిమాండ్. సో మా దగ్గర ఎవ్రీ మంత్ కౌస్ డెలివరీ అయినప్పుడల్లా జున్ను పాలు అనేది ప్యూర్ జున్ను పాలు, దేశీ కౌ జున్ను పాలు దొరుకుతాయి. అలాగే ఘీ కూడా, నెయ్యి. నెయ్యి నెయ్యి కూడా ఏంటంటే మేము ఎన్షియంట్ ట్రెడిషనల్ మెథడ్ లో చేస్తామండి, అంటే మట్టికుండలో తోడు పెడతాము పాలని, పొయ్యి మీద కాచి మట్టికుండలో తోడుపెట్టి కవ్వంతో, ఎవరైతే పూర్వం చెక్క కవ్వంతో చిలికేవారో పాత పద్ధతుల్లో ఎక్కడ న్యూట్రిషనల్ వాల్యూ పోకుండా. ఇప్పుడు మెషిన్స్ కూడా వస్తున్నాయి కవ్వం లాగే చిలికే మెషిన్స్, బట్ మేము ఎట్లా అయినా ఎన్షియంట్ మెథడ్స్ మళ్ళీ తీసుకురావాలి, కొంచెం కూడా మిస్ అవ్వకూడదని కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. బట్ ఆ క్వాలిటీ అనేది మీకు తెలిసిపోతుంది, కస్టమర్స్ కూడా తెలుస్తుంది కదా, సో వాటిని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూస్తే క్రౌడ్ కూడా చాలా మంది, ఎక్కువ మంది వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? యా వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఫార్మర్కి ఎప్పుడు కూడా ఒక కళాకారుడికి తప్పట్లు ఎట్లా ఆనందాన్ని ఇస్తాయో, ఫార్మర్కి ఇట్లా కస్టమర్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే మేము కూడా ఇంకా ఎక్కువ చేయాలి, ప్రొడక్షన్ ఎక్కువ పెంచాలి, మాకున్న దాంట్లో ఇప్పుడు సరిపోతుంది. సో వీఆర్ లుకింగ్ ఫర్ గ్రోయింగ్ బెటర్ దాన్ దిస్. ఇలా రైతు బజార్లో కాకుండా ఏమైనా బ్రాంచెస్ ఓపెన్ చేసి సూపర్ మార్కెట్ లో పెట్టి అలాంటిది ఏమైనా ఉందో ఆలోచన? సూపర్ మార్కెట్ కాదు, ప్రతి ఏరియాలో మా సూర్య గ్రీన్ స్టాల్ ఒకటి వచ్చేలా ఫ్యూచర్ లో మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాము. బట్ తెలుసు కదా ఇది లైవ్ థింగ్, ఇది మెషిన్స్ తో చేసేది కాదు కాబట్టి ఇట్ ఇన్క్లూడ్స్ మ్యాన్ పవర్, ల్యాండ్, అవర్ ఎఫర్ట్ అండ్ క్లైమేట్ సపోర్ట్. ఇవన్నీ సహకరిస్తే ఫ్యూచర్ లో తప్పకుండా మేము అన్ని ఏరియాస్ లో సూర్య గ్రీన్స్ నుంచి సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. దీని వెనక మీ ఫ్యామిలీ గానీ మీ హస్బెండ్ గానీ ఇంకా ఉంటారు కదా, వాళ్ళందరి సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఫ్యామిలీ అంటే అందరూ భయపడ్డారు తెలుసు కదా, మీకు ఫార్మింగ్ అంటే ఇప్పుడు దాంట్లో వెనక్కి వెళ్ళిపోవడమే గానీ ముందుకెళ్ళేది ఎవరు లేదన్నారు కదా. మై హస్బెండ్ హాస్ గివెన్ కంప్లీట్ సపోర్ట్. మేము ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందే ఒక 1 ఇయర్ మొత్తం ఫార్మర్స్ అందరి దగ్గరికి వెళ్ళాము, ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఎవరున్నారు, ఏ మెథడ్స్ చేస్తే సక్సెస్ అవుతారు ఫార్మర్స్ లాస్ లోకి వెళ్ళకుండా, అండ్ ఇవన్నీ కూడా ఇద్దరు తిరిగి ఎక్స్ప్లోర్ చేసాము, మా హస్బెండ్ భానుకిరణ్ ఇద్దరు కలిసి ట్రావెల్ చేసాము. సో 2 ఇయర్స్ తర్వాత వీఆర్ సీయింగ్ దట్ రిజల్ట్. అంటే స్టార్టింగ్ మీరు అంటే నార్మల్ గా ఇది సరదాగా చేసిందా, లేకపోతే మీరు అనుకుని చేసింది అంటే ఒక బిజినెస్ చేద్దాం ఇలా ఫార్మింగ్ లో బిజినెస్ చేద్దాం అని మీరు అనుకుని చేశారు? లేదు లేదు, సరదాగా కాదండి, సీరియస్. ఎందుకు ఫార్మర్స్ దాని మీద తీసుకుని మనం బిజినెస్ చేయకూడదు? డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి, అందరూ అన్ని వైడ్ లో వెళ్ళిపోతున్నారు కదా. సో మన ఇండియా రూట్సే ఫార్మింగ్ తో ఉంది, వ్యవసాయంతో ఉంది.
ఆ వ్యవసాయానికి అనుగుణంగానే మనం ఏదైనా చేయాలి. ఒక ఎంబీఏ చదివిన స్టూడెంట్ ఉంటే వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్ మార్కెట్ చేయడానికి ఎందుకు వెళ్ళట్లేదు అట్లా. సో ఒక డాక్టర్ ఉన్నారు అనుకోండి, ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తారు న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోండి అని, మీరు ఫార్మర్ అవ్వండి అమ్మా అని ఎందుకు అనలేకపోతున్నారు. సో అది మార్చాలి ఎలా అయినా. సో యూత్ అంతా కూడా ఫార్మింగ్ వైపు చూడండి, ఏ జాబ్ చేసినా మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎప్పుడు రిటైర్ అయిపోతామా లేకపోతే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని. ఫార్మింగ్ జాబ్ ఈజ్ ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ ఎంటర్టైన్మెంట్, అసలు రిలాక్స్ అయ్యేదే ఉండదు, ఆల్మోస్ట్ రిలాక్స్డ్ జాబ్ లాగే ఉంటుంది. సో ఇలాంటిది యూత్ మా అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఫ్యూచర్లో రావాలని ఒక బిజినెస్ ప్రాస్పెక్టివ్లో చేయాలనే తీసుకున్నాము. సక్సెస్ఫుల్గా లీడ్ చేసిన తర్వాత రివీల్ చేద్దాం అనుకున్నాము. వీఆర్ ఇన్ సక్సెస్ మోడ్. మీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి, ఎందుకంటే మీరు ఇక్కడ వెజిటేబుల్స్తో పాటు ఎవరైతే వచ్చిన కస్టమర్స్ ఉంటారో వాళ్ళ పల్స్ మీరు చాలా బాగా క్యాచ్ చేశారు. ఎందుకంటే నేను అక్కడ చూసాను రోజ్ మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ. అదే అదే, యాక్చువల్లీ ఇది కస్టమర్ పల్స్ అనే కాదు, ఫార్మర్ ఎప్పుడు కూడా ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ గానే ఇవ్వాలండి. మేము పదే పదే ఇదే చెప్తున్నాము, ఒక ప్రొడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ ప్రొడక్ట్ గా వెళ్ళిపోతే లాస్ లో ఉంటారు. దాన్ని కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించి, అందరు క్రియేటివ్నెస్ అందరికీ ఉంటది కదా, అది మనం చేసే వర్క్ లో కొంచెం క్రియేటివ్ గా ఎలా చేస్తే దాని నుంచి డబల్ ఇన్కమ్ జనరేట్ చేయగలమో, అది కూడా కస్టమర్స్ ఇష్టమైనది మనం చేయాలి కదా. ఒక మూవీ తీసినా, ఒక సినీ స్టార్ ఒక మూవీ తీస్తే కస్టమర్ పల్స్ అంటే వాళ్ళ ప్రేక్షకులు ఏం ఇష్టపడదు ఆడియన్స్ పల్స్ తీసుకుంటారు. ఫార్మింగ్ అయినా అంతే, బిజినెస్ అయినా అంతే. సో వాళ్ళ పల్స్ ఎలా ఉంటే వాళ్ళకి ఇష్టపడతారు అనేది కొంచెం ఆలోచించి మనం వెళ్ళగలిగితే సక్సెస్ అనేది మనం చేరువు. ఓకే, నెక్స్ట్ ఎక్కడండి మరి ప్లాన్, నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా ఈ ఫార్మింగ్, ఈ ఫామ్ వచ్చేసి శంకర్పల్లిలో ఉందని చెప్పిస్తున్నారు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి మీరు 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు వస్తున్నారు అని విన్నాం. సో అంటే వీక్లీ వన్స్ అన్నా బయట వాళ్ళకి ఇవ్వాలి, అంటే ఫామ్ దగ్గరికి అందరూ రాలేరు కదా, దాని పర్పసే వీక్లీ వన్స్ ఇక్కడ పెడుతున్నాము. కపుల్ ఆఫ్ వీక్స్ అంటే బై మంత్ అండ్ ఆర్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కల్లా మా శంకరపల్లి దగ్గరే ఫామ్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం, సూర్య గ్రీన్ స్టోర్. సో అక్కడ నుంచి మిగతా ఎవరైతే ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చిన అన్ని రకాల పప్పు ధాన్యాలు మిగతా ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. అక్కడ అందరూ వచ్చి కొనుక్కోవచ్చు, మేము రివీల్ చేస్తాం ఎప్పుడు అనేది డెఫినెట్ గా. ఆన్లైన్ సర్వీస్ అలాంటి ఏర్పాట్లు చేసే పద్ధతి గానీ ఉందా మీ దగ్గర? డెఫినెట్ గా ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది, దాని ద్వారా ఒక లింక్ ఉంటుంది, దాంట్లో అన్ని మనము మీరు చెక్ చేయొచ్చు ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయో అవైలబుల్ అన్ని వచ్చేస్తాయి. హోమ్ డెలివరీ అట్లాంటివి కూడా ఉన్నాయి? హోమ్ డెలివరీ మేము పెట్టుకోవట్లేదండి. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, సో అది దేనికి ఇచ్చారు మరి? అది ప్రస్తుతానికి మేము వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అని కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ పెట్టాము, అందులో కూడా ఆన్లైన్ తీసుకుంటున్నాము, ఆన్లైన్ చేస్తున్నాము. వాట్సాప్, ఇన్స్టా అండ్ వెబ్సైట్ ఈ 3 నుంచి ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. అలా అయితే మేము ఎక్కడైతే స్టోర్, మా స్టోర్ ఉంటుంది అండ్ ఎక్కడైతే మేము ఇలా అవుట్లెట్స్ పెడతామో అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ సూర్య గ్రీన్స్ గురించి మాట్లాడుకుంటే కర్త, కర్మ, క్రియ ఎవరి గురించి చెప్పాలి? కర్త, కర్మ, క్రియ, గార్డెన్ చెప్పాలి. ఎందుకు మీరు నలుగురు ఉన్నారు కదా? అలా అని చెప్పలేము, అందరూ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. మేమందరూ మా చేసే టీమ్ మెంబర్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పార్ట్. ఫార్మింగ్ ఇప్పుడు మిగతావన్నీ వన్ మ్యాన్ షో అండి, ఏదైనా వన్ మ్యాన్ షోలో నడుస్తుంది, బట్ ఫార్మింగ్ అనేది వన్ మ్యాన్ షో కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. కంప్లీట్ టీమ్, ఎవరు లేకపోయినా ఇది మేము ఇంతవరకు రాలేము కదా. సో కంప్లీట్ టీమ్, కర్త, కర్మ, క్రియ అనేది అందరూ. మీ బిజినెస్ మీకే కాదు చాలా మందికి కూడా ఇన్స్పైర్. వెరీ హ్యాపీ, రైట్? అంటే మనం చేసిన పని ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఉండి నలుగురు హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా అనిపిస్తుంది. మేము యాక్చువల్లీ అదే ఎక్స్పెక్ట్ చేస్తాం, మనీ కన్నా కూడా మనీ వస్తుంది, ఏ వర్క్ చేసినా మనీ వస్తుంది. బట్ పాజిటివ్ వే, పాజిటివ్ రెస్పాన్స్, మనం ఒక మంచి చేస్తున్నాం అనే ఫీలింగ్ అనేది డెఫినెట్గా బూస్ట్ చేస్తుంది మన ఎనర్జీ. సో మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, ఇక్కడ మిగతా అంటే మీతో పాటు మిగతా వ్యాపారులు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళ రియాక్షన్ ఎలా అనిపిస్తుంది మీకు? స్టార్టింగ్ లో అసలు వాళ్ళు, మేము మా ఆకూరులని వెనకాల పెడితే వాళ్ళు ముందుండే కదా, 5 నిమిషాలకి ఒకసారి వెనక్కి చూసుకుని వాటర్ స్ప్రింకిల్ చేసుకుని వాళ్ళు వెళ్ళట్లేదు అన్న ఫీలింగ్ ఉండేది. మేము పెట్టింది కూడా అందుకే అండి, ఫార్మర్స్ ఇప్పుడు మమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు, తర్వాత ఆలోచిస్తారు ఏంటి వీళ్ళ దగ్గర ఎందుకు సేల్ అయిపోతున్నాయని, తర్వాత ఆర్గానిక్ అని తెలుస్తుంది, మేము ఎందుకు ఆర్గానిక్ చేయకూడదు అని వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది కదా, అక్కడి నుంచే మార్పు అనేది వస్తుంది. మేము రైతు బజార్లో పెట్టింది దానికోసం, ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ ప్రొడక్ట్ బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించాలని మేము ట్రై చేసాం.